వెల్కమ్ టు భవితా న్యూస్. వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరులో హోదా కోసం టీడీపీ వినూత్న నిరసన. రహదారుల దిగ్బంధం విజయవంతం. సిపిఐ నేత జంగాల. కేఎల్యులో అంతర్జాతీయ సదస్సు. హాజరైన ప్రముఖులు. ప్రత్యేక హోదా సాధించి తీరుతాం. అఖిలపక్షం నేతలు. 5 కోట్ల ఆంధ్రుల మనోభావాలతో కేంద్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరికి నిరసనగా గుంటూరు లక్ష్మీపురం కూడలిలో టీడీపీ నాయకులు పివి మోహన్ రావు ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో చిట్టిబాబు, లాల్ వజీర్లతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఐదు కోట్ల తెలుగు ప్రజలు, ఇతర దేశాల్లో ఉన్న 10 కోట్ల తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవానికి ప్రతీక్ష పరీక్షా సమయం కాబట్టి పార్లమెంటు సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వము, బీజేపీలు, వండర్లు మిలాకతయ్యి అక్రమంగా, అన్యాయంగా ఈ రాష్ట్రాన్ని విభజించినప్పుడు పెద్దలుగా ఉండేవాళ్ళు ఏం ఆలోచించాలి? రాష్ట్రం విభజిస్తే పరిపాలన సౌలభ్యం కోసం ముఖ్య ప్రధాని కావాలి. రాజధాని చెప్పకుండా ఇస్తామన్న నిధులు ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడు గారు ఆహర్నిశలు కష్టపడి అమరావతిలో రైతుల పుణ్యమ, రైతుల దయతో ల్యాండ్ పూలింగ్ చేసి అమరావతిని నిర్మిస్తూ ఉంటే అరాకొరం నిధులిచ్చి అదేవిధంగా పట్టిసీమకు కానీ పోలవరానికి కానీ మాటిచ్చిన ప్రకారం సరిపడ నిధులు ఇవ్వకుండా, రైల్వే జోన్ ప్రకటించి అది ఇవ్వకుండా, ఉన్నత విద్యా సంస్థలు ఎయిమ్స్ కానీ ఇవన్నీ ఒక బిల్డింగ్ కట్టేస్తే అయిపోతుందా? కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవాలి, అన్ని డిపార్ట్మెంట్స్ రావాలి, సరిపడ నిధులు ఇవ్వాలి. ఇవి ఏవి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు రికార్డుల్లో పెట్టి రాక్షసానందం అనిపిస్తున్నటువంటి ఆ బీజేపీ వాళ్ళకి తెలుగు ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు. గతంలో ఒక పార్టీకి చెప్పారు, ఇప్పుడు బీ పార్టీకి చెప్తారు. విభజన హామీలు, ప్రత్యేక హోదాపై స్పష్టమైన వైఖరి తెలిపే హక్కు సిపిఐకే ఉందని నిన్న జరిగిన రహదారుల ముట్టడిని జయప్రదంకు సహకరించిన అన్ని పార్టీలకు, ప్రజా సంఘాలకు సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు సిపిఐ నేతలు పాల్గొన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఉద్యమంలో భాగంగా నిన్న రహదారుల దిగ్బంధన కార్యక్రమం గుంటూరు జిల్లాలో అత్యంత జయప్రదంగా జరిగింది. ఈ రహదారుల దిగ్బంధన కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, వైసీపీ, జనసేన వీరితో పాటు న్యూ డెమోక్రసీ, ఎంసీపీఐయు, అలాగే ఈ సాధన సమితి నాయకత్వాన రాష్ట్రవ్యాప్తంగా అత్యంత జయప్రదంగా జరిగిన దాంట్లో భాగంగా మన జిల్లాలో మరింత జయప్రదంగా జరిగిందనడానికి తార్కాణం ఈరోజు పత్రికల్లో దేంట్లో చూసినా స్పష్టంగా కనపడుతుంది. ప్రత్యేక తరగతి హోదా కోసం గత అనేక సంవత్సరాలుగా జరిగినటువంటి పోరాటం ఫలితంగా ఈ రోజున ప్రత్యేక తరగతి హోదా పేరెత్తకుండా మాట్లాడగలిగేటటువంటి ధైర్యం లేని స్థితి అన్ని రాజకీయ పార్టీలకి రావటానికి ప్రధాన కారణం ఆ రోజున సిపిఐగా ఈ ఉద్యమాన్ని ప్రారంభించి సిపిఐ రాష్ట్ర సమితి కార్యదర్శి అనంతపురం జైల్లో 25 రోజుల పాటు రిమాండ్లో ఉండటం, అలాగే గుంటూరులో ఆమరణ నిరాహార దీక్షలో 7 రోజుల పాటు నిర్వహించడం, 15 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు నిర్వహించడం, ఒక రకంగా ప్రత్యేకత్వ రైతు హోదా ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా జరిగినటువంటి ఉద్యమానికి ఒక ప్రధానమైనటువంటి భూమికని గుంటూరు ప్రత్యేక హోదా సాధన సమితి వామపక్ష పార్టీలు నిర్వహించడం అనేది అందరికీ తెలిసినటువంటి అంశం. కానీ నిన్న అనేక ప్రాంతాల్లో 2 గంటల పాటు రాస్తా కోసం చేసినటువంటి ప్రాంతాలే ఎక్కువగా ఉన్నాయి. గుంటూరులో మాత్రం మిర్చియాట బైపాస్ దగ్గర అన్ని రాజకీయ పార్టీలు, వందలాది మంది కార్యకర్తలు పాల్గొని అత్యంత శాంతియుతంగా రాస్తాలకు కార్యక్రమం చేస్తూ ఉంటే పోలీసులు అత్యుత్సాహంతో అరెస్టుల పర్వాన్ని కొనసాగించి ఈడ్చుకుంటూ ఎత్తుకొని వెళ్ళి తీసుకొని స్టేషన్లో, నల్లపాటు స్టేషన్లో పడేయడం అనేది మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. గుంటూరు కొత్తపేటలోని భగత్ సింగ్ విగ్రహం ఏర్పాటు చేసి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వచ్చే భగత్ సింగ్ వర్ధంతి నాటికి కాంస్య విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు
విగ్రహదాత రమణారావు తెలిపారు. ఈ వర్ధంతి కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. 1968 నా ఆధ్వర్యంలో ఇక్కడ ఈ విగ్రహాన్ని నెలకొల్పడం అనేది జరిగింది. ఆ రోజు బగాయిత్తు ఈ రోజు దాకా కూడా భగత్ సింగ్ వర్ధంతి కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగుతూనే ఉన్నాం. ఈ 50 సంవత్సరాలైన ఈ విగ్రహం పెట్టి ఈ 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో వచ్చే సంవత్సరం నాటికి ఇక్కడ మహనీయుడైనటువంటి సర్దార్ భగత్ సింగ్ కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయాలని మన మాజీ ఎమ్మెల్సీ గారు లక్ష్మణరావు గారు అట్లాగే మాజీ ఎమ్మెల్యే గారు ఈశ్వరరావు గారు వీళ్ళంతా కూడా యువత ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. తెలుగుదేశం పార్టీ దళిత తేజం తెలుగుదేశం సమన్వయకర్తగా ప్రభాకర్ను నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఎస్సీ విభాగం అధ్యక్షుడు కిరణ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. పార్టీకి అన్ని విధాలుగా వెన్నుదన్నుగా ఉంటామని తెలిపారు. మా ఎస్సీ సెల్ తరఫున సమన్వయకర్తగా గోళ ప్రభాకర్ గారిని నియమించడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో ఈ దళిత తేజం టీము అది ఎస్సీసీఎల్ టీం కూడా రేపు రాబోయే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపులో కీలక పాత్ర వహించే విధంగా ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మేము పనిచేస్తామని తెలియజేస్తున్నాం. 14 అంబేద్కర్ విగ్రహానికి శంకుస్థాపన కార్యక్రమంతో దళిత తెలుగు కార్యక్రమం ఆ రోజు అయిపోతుంది. దీనిలో భాగంగా ఈ రాష్ట్రంలో మరి 23 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన దళిత తెలియజేసే కార్యక్రమం విజయవంతమైన భాగంగా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు 20 రాష్ట్రంలో 300,000 ఎస్సీలతో చంద్రబాబు గారికి పుట్టినరోజు కార్యక్రమం ఈ దళిత సభ జరుగుతుంది. ప్రత్యేక హోదా కోరుతూ మంగళగిరి నియోజకవర్గ తాడేపల్లి మండలం కుంజనపల్లి జాతీయ రహదారిపై అఖిలపక్షం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎమ్మెల్యే ఆర్కే సిపిఎం నాయకులు కృష్ణయ్య విమర్శించారు. వైసీపీ కాంగ్రెస్ సిపిఎం సిపిఐ జనసేన నాయకులు కార్యకర్తలు పలువురు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంవత్సరాలుగా అటు బీజేపీ ఇటు తెలుగుదేశం ఇద్దరు కూడా ఈ రాష్ట్ర ప్రజలకి తీరని ద్రోహం అన్యాయం చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ 4 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు పూర్తిగా అవినీతిలోకి కూరుకుపోవడం, చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకుని రావడంలో చంద్రబాబు నాయుడు పూర్తిగా వైఫల్యం చెందడం, 100,000 కోట్ల రూపాయల అవినీతి చేసినటువంటి చంద్రబాబు నాయుడు తన మీద ఉన్నటువంటి కేసులను ఎక్కడ బీజేపీ ప్రభుత్వం బయటపెడుతుందో అనే భయంతో ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంజీవిని అని తెలిసినప్పటికీ కూడా దాన్ని తాకట్టు పెట్టడం అనేది శోచనీయం. అటు పార్లమెంట్లోనూ ఇటు రాష్ట్ర అసెంబ్లీలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న నాయకత్వంలో పోరాటాలు చేస్తున్నటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. ఇదే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశపెడితే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని మారు మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి గారు దానికి తన సంఘీభావాన్ని తెలియజేశాడు అని అంటే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చిత్తశుద్ధితోటి ఉన్నారు అనేది చాలా సుస్పష్టంగా తెలిసిపోతా ఉంది. మరి కేంద్రం ఆ విధంగా కేంద్రం చేసేటువంటి పద్ధతి ఆలోచన చూస్తే ఏదో రకంగా దీన్ని ఎగ్గొట్టాలని చెప్పే ప్రయత్నం కనిపిస్తుంది. ప్రత్యేక హోదా పార్లమెంట్లో చట్టమైంది, చట్టమైన తర్వాత అమలు జరిపి తీరాల్సిందే. కొంతమంది నాయకులు చెప్తున్నారు కేంద్ర మంత్రులు మన మీడియా వాళ్ళు ఢిల్లీలో కలిసినప్పుడు డబ్బులు ఎక్కడున్నాయని చెప్పి, మరి డబ్బులు ఎక్కడున్నాయని చెప్పి ఆ విధంగా 5 ఏళ్ళు కానీ 10 ఏళ్ళు హోదా కావాలన్నారు మీరు. డబ్బులు ఎక్కడున్నాయని చెప్పి మన పెద్ద నోట్ల రద్దప్పుడు 5 లక్షల కోట్లు బ్యాంకుల్లోకి వచ్చాయి కదా, మరి మోడీ గారు తెస్తారని 75 లక్షల కోట్లు విదేశాలకు తెస్తామన్నారు కదా. ఆ విధంగా మొన్న బ్యాంకుల్లో ఎగ్గట్టిన వాళ్ళు 8,26,000 కోట్లు బ్యాంకులకు ఎగ్గట్టారు కదా, అనేక మంది బ్యాంకులు దోచుకుంటున్నారు కదా. అందుకని ఆంధ్ర రాష్ట్రాన్ని అభ్యంతరంగా అభ్యంతరంగా మీరు నిలబెట్టారు, విడిగట్టి రాష్ట్రాన్ని కొంటపాటు పాలు చేశారు. అట్లాంటి పరిస్థితుల్లో డబ్బు ఉంది, ఢిల్లీలో ఉంది, విదేశాల్లో ఉంది, పెద్ద పెద్ద దగ్గర ఉంది, డబ్బు ఉంది, హామీ ఉంది, చట్టం ఉంది, ఇవన్నీ కలిపి ఖచ్చితంగా రావాలి. ఇది అందుకనే ఆంధ్రలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పై అంతర్జాతీయ సదస్సు తాడేపల్లి కేఎల్ యూనివర్సిటీలోని పికార్ సెమినార్ హాల్లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ గురించి పలువురు వక్తలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో 400 పరిశోధన పత్రాలు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సైబర్ సెక్యూరిటీ విభాగాల్లో సమర్పించడం జరిగింది. దీనిలో 250 పరిశోధన పత్రాలు యాక్సెప్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ 2 రోజుల కార్యక్రమంలో వివిధ కాలేజీల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 మూలల నుంచి విద్యార్థులు ఈ యొక్క ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సైబర్ సెక్యూరిటీ యొక్క ప్రాజెక్టులను ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. దీనికి ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ విజయవాడ మరియు AMD కంపెనీ హైదరాబాదు నుంచి మరియు ఫారిన్ యూనివర్సిటీ నుంచి వచ్చిన ప్రొఫెసర్లు, కిమ్ సౌత్ కొరియా నుంచి వచ్చిన ప్రొఫెసర్లు మరి అలాగే ఉమ్మా నుంచి వచ్చినటువంటి మహమ్మద్ ప్రొఫెసర్లు ఈ యొక్క ప్రాజెక్టులన్నీ పరిశీలించడం జరిగింది. వీటిలో ఉన్నటువంటి ప్రాజెక్టులో ఉన్నటువంటి సాంకేతికతను తీసుకొని వారికి విద్యార్థులకి బహుమానంగా క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. విద్యార్థులు తమ సృజనాత్మకత తెలియపరుస్తూ ప్రాజెక్టులను రూపొందించారు. వీటిలో ముఖ్యంగా సమాజంలో ప్రతి ఒక్కరూ దైనందిక జీవితంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ డస్ట్బిన్, ఓకే, డస్ట్బిన్ ఫిల్ అవ్వగానే అది ఆటోమేటిక్గా కార్పొరేషన్కి మెసేజ్ వెళ్ళేట్టుగా ఈ రోజున మొబైల్ అనేది ప్రతి ఒక్కరికి ఒక సాధనం అయిపోయింది. సో ఆ మొబైల్ బేస్ చేసుకుని స్మార్ట్ గ్రిడ్, స్మార్ట్ బ్రిడ్జి, స్మార్ట్ అగ్రికల్చర్, స్మార్ట్ డస్ట్బిన్ ఇలాంటివన్నీ ప్రజల ఒక్కరికి చదువుకున్న వాళ్ళైనా చదువుకోని వాళ్ళైనా సరే ఎవరైనా సరే మొబైల్ ద్వారా వీటన్నింటినీ కంట్రోల్ చేయడం జరుగుతుంది. అటువంటి ప్రాజెక్టులను మా పిల్లలు రూపొందించారు. మా కేఎల్ యూనివర్సిటీ నుంచే కాకుండా బయట నుంచి దాదాపు 40 కాలేజీల నుంచి వివిధ రకమైన విద్యార్థులందరూ వచ్చి ఈ ప్రాజెక్టును ప్రదర్శించారు. వీటిలో 3 ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. 1 ఫస్ట్ ప్రైజ్ 5,000, సెకండ్ ప్రైజ్ 3,000. తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.